మాట్లాడడం అలవాటు లేదు. తమ్ముడికి నిజంగానే ఫస్ట్ టైము. నేను ఇంత ముందు 2-3 సార్లు మాట్లాడి ఉంటాను. ఈ సినిమా కథ తమ్ముడు చెప్పినప్పుడు ఇంత ఈ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, అది ఇవాళ దానికి కావాల్సిన లొకేషన్స్ లేవు, ఆ ఊళ్ళు లేవు, ఆ ఆప్యాయతలో పంచుకోవటానికి అది చెప్పటానికి కూడా ఇవాళ ఇండస్ట్రీలో సరైన రచయితలు లేరు. మాటలు రాపిద్దామంటే దాన్ని కరెక్ట్గా భావాన్ని వ్యక్తపరిచే కూర్చొని చేసేవాళ్ళు లేరంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇటువంటివి చేయడానికి పెద్ద ఇష్టపడేవాళ్ళు కూడా లేరు ఇవాళ. అటువంటి టైంలో మేమంతా కూర్చొని డైరెక్టరు అతను సొంతం ఓన్ చేసుకుని దీన్ని, అతను ఊళ్ళో అతను అనుభవించిన అనుభవాలు, ఆ జ్ఞాపకాలు ఇవన్నీ నెమరేసుకుంటూ ఒకళ్ళం మాకు అదృష్టం కొద్దీ కదీర్ బాబు గారు దొరికారు. ఇంకా ఆయన దొరికిన తర్వాత బండి ఆగల, లొకేషన్కి వెళితే మాకు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ. ఆయన అప్పటికే లీనమైపోయి ఉన్నాడు ఆ పాత్రలో. మేము చేసిందల్లా ఆయన వెనకాల పరిగెత్తటమే, ఆయన ఫాలో అవ్వటమే. ఆయన ఏ మూడ్లో ప్రిపేర్ అయ్యి ఉన్నాడు, ఏమి చేయాలి, మేము చేసిందల్లా అదే. ఆయన బహుశా ఇవాళ ఈ సీన్ ఇలా మూడ్లో ప్రిపేర్ అయ్యి ఉంటాడని అనుకొని మేము ప్రిపేర్ అయితే ఆయన వేరే మూడ్లో వచ్చిన సందర్భాల్లో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయనే ఇలా చేస్తాడేమో అని ఊహించి మేము ప్రిపేర్ అయ్యి ఉంటే ఆయన మార్చేటప్పటికి ఓహో ఇట్లాగా అని అర్థం చేసుకోవడానికి టైం పట్టిన రోజులు ఉన్నాయి. ఏదైతే అందరం కలిసి ఒక మంచి సినిమాని చేశామని ఆనందం మిమ్మల్ని అందరినీ చూస్తా అంటే, మీ అందరూ మమ్మల్ని అభినందిస్తుంటే మాకు అటువంటి ధైర్యం మళ్ళీ కలుగుతుంది, మళ్ళీ కూడా చేయగలం అనిపిస్తుంది ఇటువంటి ఫిల్మ్స్. ఈ సినిమాని ఇంత అభినందించి ఎంకరేజ్ చేస్తున్న చాలామంది, మీరు కూడా అందరూ చూసి ఒకళ్ళు చూసి ఇద్దరిని పంపించేటట్టుగా ప్రయత్నం చేస్తే దీని అంతటికీ ఒక మంచి హెల్ప్ అవుద్ది, మాకు ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన అన్ని ఆర్గనైజేషన్స్కి రాజేంద్ర ప్రసాద్ గారికి నా నమస్కారం చెప్తూ ముగిస్తాను. ఇక్కడ ఏజీస్ దర్శకులు శ్రీనివాస్ గారి బర్త్డే ఈరోజు. సార్ మీరు అనుమతిస్తే వి జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ కేక్. యా, దయచేసి కేక్ తీసిరండి బ్రదర్. అయితే ఇలాంటి మంచి మనసున్నటువంటి గొప్ప నటులతోటి, మంచి గొప్ప సాంకేతిక వర్గంతో మనం ఇలాంటి మంచి పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు భగవంతుణ్ణి, వారిని, మీ అందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ చూడయ్యో, ఎలుగు సూదుల్ని తెచ్చుండు సూడయ్యో, సూర్యుడు వచ్చుండు సూడయ్యో, ఎలుగు సూదుల్ని తెచ్చుండు సూడయ్యో, ఏమారి తొంగున్న సోమరి రప్పల్ని సుర్రు నగ్గిచ్చుండు సూడయ్యో, సుర్రు సుర్రు నగ్గిచ్చుండు సూడయ్యో. ఈ సినిమాని చూసేలా చేసి మనలందరినీ మరొకసారి తట్టి లేపారు శ్రీ క్రాంతి మాధవ్ గారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి ఏజీస్ గ్రూప్ సిఎండి శ్రీనివాస్ గారు, గురువు గారు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, కథకుడు తమ్ముడు సత్యం గారు, హరియన్మోల్ గారు, కదీర్ గారు, శ్రీనివాస్ రాజు గారు, ప్రొఫెసర్ రామయ్య బండి గారు, ఓనమాలో ఓ మంచి జ్ఞాపకం లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్తో దాన్ని మేము
నిర్మించడం జరిగింది. అది సినిమాగా నాకు మొదటి సినిమా అయ్యచ్చు, కానీ ఒక 218 పైబడి సినిమాలు తీసినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమాకి ఫేస్ అండి. ఓనమాలు అనే కథ తమ్ముడు గారు తయారు చేసి క్రాంతి, మరి ఇది చెవులకు కళ్ళకు ఎంత వినోదాన్ని ఆనందాన్ని కలిగిస్తో తెలియదు, కానీ హృదయాన్ని మాత్రం తడిపిస్తుంది. ఇటువంటి కథ రాక చాలా కాలం అయింది. మనం రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసి ఓ సంవత్సర కాలం కూర్చొని ఆ స్థాయి నటుడితో మొదటి సినిమా చేయటమే ఓ వరం. కథ విన్న అర సెకండ్ గ్యాప్ కూడా లేకుండా ఐఎమ్ నారాయణరావు మాస్టర్ అని చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. కళ్ళల్ని నిజం చేసుకోవడానికి కాసులు కావక్కర్లేదు కండి. యూ నీడ్ నాట్ రిక్వైర్ మనీ టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, బట్ యూ షుడ్ హ్యావ్ గట్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని ఎన్నోసార్లు చెప్పేవారు రాజేంద్ర ప్రసాద్ గారు నాకు. ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఓనమాలు టుడే. నేను ప్రత్యేకించి చేసింది ఏంటంటే ఈ స్టాల్ వార్డ్స్ అలా నా చేతులు పట్టుకొని నా చేత ఓనమాలు దిద్దించారు అంతే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్ ఆఫ్ ఓనమాలు ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ డూయింగ్ దిస్ సినిమా. 100 కిలోమీటర్స్ స్పీడ్లో కార్లో ప్రయాణం చేస్తుంటామండి మనం. ఈ కాలం స్పీడ్ అది, నథింగ్ రాంగ్. వీ హ్యావ్ టు అటెండ్ అవర్ వర్క్, వీ నీడ్ టు బీ ఆన్ టైమ్. సిగ్నల్స్ క్రాస్ అయ్యి కావాలి, ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే రెడ్ లైట్ పడిద్ది. ఆ స్పీడ్లో మనకేం కనపడవండి, వీ డోంట్ సీ ఎనీథింగ్, వీ విల్ కీప్ మిస్సింగ్, చాలా మిస్ చేస్తూ ఉంటాం. ఈ సినిమాలో చెప్పింది కొద్దిగా స్పీడ్ తక్కువ చేసి 10 కిలోమీటర్స్ పర్ అవర్లో చూపించాం. ఆ విండోస్లోంచి అటు ఇటు కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి, ఆ విషయాలే జీవితం అని. గత తరానికి, గత కాలానికి, ఈ కాలానికి మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా అని చెప్పొచ్చు. బికాజ్ 1 వీక్ తర్వాత సినిమా వెళ్ళిపోతుంది. సెకండ్ వీక్ అతి కష్టం మీద మంచి సినిమా అంటే బాబో 2 రోజులు పెట్టవయా అని అడగాలి. 3 వీక్లు అయిపోయాయి. 4వ వీక్కి ప్రాబబ్లీ వీఆర్ రేసింగ్ హెడ్ టువర్డ్స్ 120 థియేటర్స్ ఆర్సో ఇన్ ద కమింగ్ వీక్. అదంతా మీలాంటి వాళ్ళే. మంచి సినిమా చూస్తే ఎవరు చూస్తారండి, వీళ్ళే చూస్తారు కాబట్టి రేపు 120 థియేటర్స్ అవుతున్నాయి. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ద ఏజెస్ గ్రూప్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హీరో ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని ఒక చిన్న విన్నపం సార్. ఏదో మంచి పని చేద్దాము అని అనుకుని మనం ఏదో అనుకున్నాం కదా ఇలాగా, ఇప్పుడు ఇంకో మంచి పని చేస్తే పోలా అని శ్రీనివాస్ గారు ఒకసారి అన్నారు. ఏం చేద్దామండి అంటే, అంత మంచి గొప్ప నటులు, అంత మంచి యూనిట్ వస్తుంది కదా, ఏదైనా చేద్దామండి అన్నారు. ఏం చేద్దామంటే ఒక కల్చరల్ ఫౌండేషన్ లాంటిది పెడదామన్నారు సార్. అంటే నేను అన్నాను, అయితే ఇస్ ఓన్లీ బిఫిటింగ్ పర్సన్ వారే, మరి ఏమంటారో అని. సో మాకు తెలీదు, మీరు అనుమతిస్తే ఏజిస్ ఫౌండేషన్ అనేటువంటిది సాంస్కృతిక సామాజిక, ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా చేశారు. అంటే అన్ని మంచి కార్యక్రమ సత్కార్యక్రమాలన్నీ కూడాను ఈ ఫౌండేషన్ నుంచి చేస్తామని మనస్ఫూర్తిగా మీకు మేము ప్రామిస్ చేస్తూ మీ అనుమతితోటి, మీ అందరి అభినందనలతోటి ఒక లోగోని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అడగకుండా ఇలా చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను. సార్ అన్నారు మంచి చేయడానికి అక్కర్లేదు, అడగక్కర్లేదు అని అన్నారు సార్. ప్లీజ్ డూ జాయిన్. ఉపనిషత్తులోంచి ఒక మంచి అద్భుతమైన శ్లోకాన్ని డాక్టర్ వివి రామారావు గారు ఆల్ ఇండియా రేడియో, అతను చక్కగా దీనికి సిగ్నేచర్ ట్యూన్ కూడా పెట్టి, ఇదంతా జరిగింది నిజంగా 5 రోజుల క్రితం అండి. వారికి ఒప్పుకున్నది ఎప్పుడో దాదాపుగా 4 రోజులు పైన అయిపోయింది కదా సార్ ఇది చెప్పి. ఇంకా మాకు అప్పటి నుంచి ఇలాంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సార్, ప్లీజ్ డూ జాయిన్ అండ్ రిక్వెస్టింగ్, దయచేసి ఈ ఏజిస్ ఫౌండేషన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. ఎలాగా ఇలాగా